డాక్టర్ న్యూస్ వైసీపీలో సమష్టి ఆలోచనలకు నాయకత్వానికి చోటు లేదని అందుకే పార్టీ మారుతున్నామన్నారు జ్యోతుల నెహ్రూ వైసీపీ అభివృద్ధి కోసం అన్ని వదులుకొని పనిచేసిన ఉపయోగం లేదన్నారు పీఎస్సీ పదవి కోసం తాను ఎప్పుడు ఆశపడలేదన్నారు జ్యోతుల నెహ్రూ తాను పార్టీ మారిన తర్వాతైనా జగన్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని ఎన్టీవీతో చెప్పారు జ్యోతుల తాను టీడీపీలోకి వెళ్లడం లేదని ప్రజలే టీడీపీలోకి తీసుకువెళ్తున్నారంటున్న వైసీపీ మాజీ నేతతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేశారు వైసీపీకి రిజైన్ చేసి అధికారిక పార్టీ టీడీపీలో ఈ నెల 11వ తారీఖున జాయిన్ కాబోతున్నారు ఈ విషయానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయానికి సంబంధించి ఆయన్ని అడిగి తెలుసుకున్నాను సార్ చెప్పండి ఎందుకు వైసీపీలో ఎందుకు రాజీనామా చేశారు ఆ పార్టీకి సంబంధించి మీకు జరిగిన లోపాలు ఏంటి ఇక్కడ ఒక వ్యక్తిగా నాకు జరిగినటువంటి లోపాలను అయితే పార్టీ అభ్యున్నత కోసం దిగమింగుకుని పనిచేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇక్కడ వ్యక్తిగా కాదు ఒక రాజకీయ పార్టీగా పరిణితి చెందాలనుకున్నప్పుడు అది సమిష్టి నాయకత్వంతో నడవాలి సమిష్టి ఆలోచనలతో నిర్ణయాలు ఉండాలి ఆ రెండు లోపించినటువంటి కారణంగానే నేను ఇవాళ పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితులనే తప్పించి వ్యక్తిగా నాకు నష్టం జరిగిందని మాత్రం నేను పార్టీకి దూరం కావట్లే మీకు ఇవ్వాల్సిన అన్ని పదవులు ఇచ్చారు మిమ్మల్ని ఒక సెకండ్ క్యాడర్లో కూడా చూపించారు జగన్ గారి తర్వాత మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా కానీ మీరు ఒక పిఏసీ చైర్మన్ ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో పదవిని పార్టీ వీడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి ఇక్కడ మీరు చిన్న సవరణ చేసుకోవాల్సిందన్న ఆలోచన ఎమ్మెల్యేలు అంటున్నారంటే మాత్రం నేను నమ్మను విశ్వసించను ఇక రెండోది పిఎస్సీ చైర్మన్ గురించే నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకోలే నేను ఇందాక చెప్పినాను ఒక పార్టీగా పరిణితి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీ వ్యవహరించిన కారణంగానే నేను పార్టీకి దూరం అవుతున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ఎవరి యొక్క ఫండమెంటల్ రైట్స్ని మనం హరించకూడదు ఆ హక్కు ఎవరికి లేదు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆయనకుంటే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన పార్టీని నడుపుకునేటప్పుడు ఆ ఆలోచనలతో నేను కలిసి నడవలేనప్పుడు వచ్చేటటువంటి సమస్య ఇది నేను బయటకు రావడం అన్నది ఇక మీరన్న పిఎస్సీ చైర్మన్ అన్నది ఇటువంటి ఎన్నో చూశాను నా జీవితంలో ఎందుకంటే ఎన్నో పదవులు నా దరికి రావడం చేజారిపోవడం చేజారిపోయినప్పుడు ఒక రాజకీయ పార్టీని మార్చేయాలనుకుంటే ఎన్నో పార్టీలు మార్చాలి ఇవాళ నేను ఎప్పుడు ఏ పార్టీ ఒక రాజకీయ పార్టీ నుంచి బయటికి రావాలనుకుంటే దాని ఖచ్చితంగా క్లాజ్ ఉంది అదే అన్నింటినీ కూడా రేపు విజయవాడలో క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మీ ద్వారా తెలియజేసేటటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెడదలుచుకున్నాను నేను అందరూ చెప్తాను క్లియర్గా సార్ ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మారారు నెక్స్ట్ మీరు కూడా చాలా సీనియర్ మీరు కూడా పార్టీ నుంచి మారారు అంటే పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటారు అసలు ఒంటెత్తు పోకపోతున్నారని కొంతమంది చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు అది వాస్తవం ఎంతవరకు అన్నది ఆత్మ పరిశీలన నాయకుడు చేసుకోవాలి నేనైతే కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నదానికి నేను ముందు మాట్లాడినటువంటి ఆ 4 ముక్కలు సరిపోద్ది అక్కడ ఏముంది అని చెప్పడానికి ఇక రెండోది ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే నాకు లాంటి సీనియర్ నాయకుడు అతనికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని నేను బయటకు వచ్చిన తర్వాత అయినా ఆయనలో ఒక మార్పు వస్తుందేమో అని ఆశిస్తున్నాను రాజకీయాల్లో వ్యక్తిత్వం ఒకటి అదేవిధంగా క్రెడిబిలిటీ అనేది రెండు ఉండాలి ఈ రెండు లేకపోతే సొంత భార్య కూడా నమ్మదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ విషయానికి సంబంధించి మీరు ఎలా దీన్ని స్వీకరిస్తారు దీన్ని నేను స్వీకరించేది ఏంటంటే ఒకవేళ ఈ రకంగా చూపెట్టేటప్పుడు ఇక్కడ మిగిలిన 4 వేళ్ళు కూడా మన వైపు చూపెడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సూత్రాన్ని పాటిస్తే మంచిది చివరిగా టీడీపీలో మీరు చేరాలనుకుంటున్నారు కానీ టీడీపీలో కూడా కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు దీనిపై మీ సమాధానం నన్ను ఇవాళ టీడీపీలో నేను చేరాలి నేను అనుకోలే నన్ను కావాలని తీసుకెళ్తున్నారు ఆ తీసుకెళ్లేటటువంటి దాంట్లో అయితే మా జిల్లాలో అయితే సింగిల్ పర్సన్ నన్ను వ్యతిరేకించలేదు మొత్తం అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది
ఏదేమైనా పదవుల కోసం మాత్రం తాను పార్టీ మారడం లేదు కేవలం పార్టీ నిర్మాణంలో అదే విధంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని నెహ్రూ గారు చెప్తున్నారు ఏదేమైనా కానీ అధికార పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధికి కూడా పనిచేస్తానని జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు కెమెరామెన్ నరసింగ్తో సుధీర్ ఎన్టీవీ హైదరాబాద్